Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ లోకేష్ మంత్రి పదవులకు దూరం, రీజన్ ఇదే. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. భారీ మెజారిటీతో విజయం సాధించిన మూడు పార్టీల కూటమి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రివర్గం పైన కసరత్తు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ క్యాబినెట్లో ఉంటారనే ప్రచారం ఉన్నా వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్, లోకేష్ నిర్వహించనున్న పాత్ర పైన ఆసక్తి పెరుగుతోంది. చంద్రబాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. చంద్రబాబుతో పాటుగా కొత్త మంత్రివర్గం కొలువు తీరనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి మంత్రులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే అంశంపైన ముఖ్య నేతలు ప్రాథమికంగా చర్చలు చేశారు. మొత్తం 25 మంది ఉండే మంత్రివర్గంలో టీడీపీ నుంచి చంద్రబాబుతో సహా 20 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 2 అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం సాగినా ఇప్పుడు వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా కంటే పార్టీ అధినేతగానే ప్రభుత్వానికి సహకారం అందిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో కీలకంగా వ్యవహరించాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. పవన్ తన తుది నిర్ణయం ఏంటనేది వెల్లడించాల్సి ఉంది. అదేవిధంగా లోకేష్ పాత్రపైన టీడీపీలో చర్చ మొదలైంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడంతో మంత్రిగా పనిచేయడం కంటే లోకేష్ పార్టీ వ్యవహారాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కేడర్ను పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తుండడంతో పార్టీ కేడర్కు లోకేష్ అందుబాటులో ఉంటూ పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయకర్తగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కొణతల రామకృష్ణ, బొలిశెట్టి సత్యనారాయణకు క్యాబినెట్లో ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు. బీసీ వర్గానికి దక్కే డిప్యూటీ సీఎం పదవి ఉత్తరాంధ్ర నుంచి కొణతలకు ఇచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. నిమ్మకాయల చినరాజప్ప లేదా నిమ్మల రామనాయుడుకు కాపు కోటాలో డిప్యూటీ సీఎంగా ఛాన్స్ దక్కుతుందని భావిస్తున్నారు. ఈసారి మైనారిటీల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడంతో ఫరూక్కు మంత్రి పదవి ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ విషయంలో మూడు పార్టీల నుంచి ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.